హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. అండ్ మళ్ళీ ఒక ఎడ్యుకేషన్ అడావుడు అయితే స్టార్ట్ అయిపోయింది. సో నాకు నా ఫోన్కి నా కామెంట్స్కి అసలు రెస్ట్ లేకుండా అయిపోయింది. సో నాకు రకరకాల క్వశ్చన్స్ వస్తున్నాయి, అందులో డిప్లొమా గురించి చాలామంది అడుగుతూ ఉన్నారు. అదేంటంటే అన్న, తెలుగు మీడియం స్టూడెంట్స్ డిప్లొమా చదవడం బెటరా ఇంటర్ చదవడం బెటరా అని. ఆల్రెడీ నేను డిప్లొమా బెటరా ఇంటర్ బెటరా అనే విషయం గురించి కొన్ని వీడియోస్ చేస్తున్నాను. సో అది చూస్తూ ఉన్నారు, చాలామందికి అర్థమైంది అనుకుంటున్నాను. సో ఒకవేళ అర్థం కాకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. సో గైజ్, ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, తెలుగు మీడియం స్టూడెంట్స్ అంటే ఇప్పుడు సిటీలో చదివిన వాళ్ళకి లేదంటే చిన్న చిన్న టౌన్లో చదివిన వాళ్ళకి, వాళ్ళకి డిప్లొమా బిఫోర్ అంటే 10th క్లాస్ వరకు మేబీ ఇంటర్ ఉండొచ్చు, అంటే మేబీ ఇంగ్లీష్ ఉండొచ్చు, లేదంటే తెలుగు ఉండొచ్చు, లేదంటే ఉర్దూ ఉండొచ్చు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, కాబట్టి మీరు డిప్లొమా తీసుకోవాలా ఇంటర్ తీసుకోవాలా అని డిసైడ్ కన్ఫ్యూజన్లో ఉన్నట్లయితే, ఓన్లీ తెలుగు మీడియం స్టూడెంట్స్కి మాత్రమే ఇది వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉన్నట్లయితే నేను చెప్తాను. ఇక్కడ కొన్ని పాయింట్స్ మనం కవర్ చేసుకోవాలి. సహజంగా మీరు 10th క్లాస్ వరకు తెలుగు మీడియం చదివినట్లయితే ఊర్లలో మ్యాక్సిమం తెలుగు మీడియం చదివిస్తారు, కాబట్టి వాళ్ళకి తెలుగులోనే సబ్జెక్ట్స్ అన్నీ ఉంటాయి. సో ఆ తెలుగు నుంచి ఒకేసారి డిప్లొమా ఫస్ట్ ఇయర్కి ఇంగ్లీష్లోకి వచ్చేసరికి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేది రకరకాలుగా అర్థమవుతుంది, అండ్ ల్యాబ్స్ అనేది ఎంత కొంత అర్థమవుతుంది. సో ఆ ల్యాబ్స్ కాకుండా కొన్ని టెక్నికల్ సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి, డ్రాయింగ్ అని, లేదంటే వర్క్షాప్ టెక్నాలజీ అని, లేదంటే ఇంజనీరింగ్ మెకానిక్స్ అని, ఇట్లా రకరకాల కామన్ సబ్జెక్ట్స్ ఉంటాయి వాళ్ళ బ్రాంచ్ తీసుకున్న బ్రాంచ్ ప్రకారం. ప్లస్ వాళ్ళు టీచ్ చేసే వాళ్ళు కూడా కొంతమంది అయితే వాళ్ళకి తెలుగు వస్తుంది రాకపోవచ్చు. సో వాళ్ళు మ్యాక్సిమం ఇంగ్లీష్లో టీచ్ చేయడానికి ట్రై చేస్తారు, ఏ సార్ అయినా సరే. ఈవెన్ మీరు ఎక్కడ చూసుకున్నా, సబ్జెక్ట్ చూసుకున్నా, లేదంటే చెప్పేవాళ్ళు చూసుకున్నా, ట్యూషన్ చెప్పేవాళ్ళు చూసుకున్నా, వాళ్ళు అంతా ఇంగ్లీష్లోనే చెప్తూ ఉంటారు. తెలుగులో ఎలాబరేట్ చేయడానికి ట్రై చేస్తారు. తెలుగులో కూడా టెక్నికల్ టెర్మినాలజీ అంటే టెక్నికల్ పదాలు అనేవి, అవి టెక్నికల్ లాంగ్వేజ్ అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఉంటాయి, వాటిని తెలుగులో అనువదించలేదు మనోళ్ళు. సో మీరు నార్త్ ఇండియాలో చూసినట్లయితే వాళ్ళు వాళ్ళ లాంగ్వేజ్లో హిందీలోకి అన్ని ఇంజనీరింగ్ బ్రాంచెస్ అన్నీ హిందీలోకి అనువదించబడ్డాయి, బట్ మన తెలుగులో మాత్రం, లేదంటే సౌత్లో మాత్రం ఎక్కడ కూడా ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ అనేవి తెలుగులో అనువదించబడలేదు. కాబట్టి తెలుగు మీడియం తీసుకున్న వాళ్ళకి ఒక విధంగా చెప్పాలంటే టఫ్ టార్గెట్. కాబట్టి మీరు ఏం చేయాలనుకుంటే టెక్నికల్ డిక్షనరీ అని ఒకటి ఉంటుంది. సో ఏ బ్రాంచ్ వాళ్ళకి ఆ బ్రాంచ్ ప్రకారం టెక్నికల్ డిక్షనరీ ఉంటుంది, ఆ డిక్షనరీ కొనుక్కొని దాంట్లో మీరు కంపేర్ చేసుకోవాలి ఈ పదాలు తెలుగులో ఏమంటారు, లేదంటే ఆ పదాలను అట్లా గుర్తుపెట్టేసుకొని ఆ సబ్జెక్ట్లో ఆ పదాలకి ఏంటి మీనింగ్ వస్తుంది, ఆ పిక్చర్ ఏమైనా ఉంటే ఆ పిక్చర్ని గుర్తుపెట్టుకోవడం మంచిది. సో ఇదంతా ఎందుకురా నాకు తలనొప్పి, నేను తెలుగు మీడియంలోనే చదువుకుంటా అంటే బెస్ట్ వెళ్ళిపోయి ఇంటర్ చదువుకోండి. ఇంటర్లో మీరు తెలుగు మీడియం ఉంటుంది, దాని తర్వాత డిగ్రీ కూడా తెలుగు మీడియం ఉంటుంది. సో తెలుగు మీడియం తర్వాత మీరు ఏదో ఒక జాబ్ కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏమవుతుందంటే, చాలా వరకు స్టూడెంట్స్ ఎవరైతే తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్తో వస్తారో వాళ్ళకి చాలా స్ట్రగుల్ అవుతారు. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్లో సెమిస్టర్ వైజ్ ఉండడం వల్ల వాళ్ళకి టైం తక్కువ ఉండడం, చెప్పేవాళ్ళు ఇంగ్లీష్లో చెప్పడం వల్ల అవి నేర్చుకోవడానికి గుర్తుపెట్టుకోవడానికి స్ట్రగుల్ అవుతారు. 10th క్లాసులు అంటే ఇంగ్లీష్ హిందీ బై హార్ట్ చేసేసి బాగా చదివి 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 వచ్చేసి ఏదో ఒక ఎగ్జామ్ అయితే రాయగలుగుతారు, బట్ డిప్లొమాలు అట్లా కాదు. సో ఒక్క మీ సిలబస్లో లేకుండా సైడ్ నుంచి ఒక్క క్వశ్చన్ వచ్చినా ఫీజులు ఎగిరిపోతాయి. కాబట్టి తెలుగు మీడియం నుంచి ఎవరైతే వస్తున్నారో వాళ్ళు ఒకసారి ఆలోచించుకోవాలి. అంటే నేను చదవగలను, ఫ్యూచర్లో అయినా నేను ఇంజనీరింగ్ చేయాలి అంటే ఖచ్చితంగా ఇంగ్లీష్ నేర్చుకోవాలి కదా, కాబట్టి నేను తెలుగు కాకుండా ఇంగ్లీష్లోనే ఇప్పటి నుంచే కష్టపడితే నాకు బాగుంటుంది అని అనుకున్న వాళ్ళు అయితే ఖచ్చితంగా డిప్లొమా తీసుకోవచ్చు. వాళ్ళు డిప్లొమాలో మొదటి నుంచి కొంచెం చదవడం, గుర్తుపెట్టుకోవడం, పదాలు ప్రాక్టీస్ చేయడం చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా టెక్నికల్ సబ్జెక్ట్ అనేది వచ్చేస్తుంది. సో మీరు చూసే ఉంటారు, మీలో ఎంతోమంది లెక్చరర్స్ సబ్జెక్ట్ బాగుంటుంది వాళ్ళ దగ్గర, బట్ ఇంగ్లీష్లో మాట్లాడడం రాదు. ఎందుకు అంటే వాళ్ళందరూ టెక్నికల్ సంబంధించిన దాంట్లో చాలా హార్డ్ వర్క్ చేసి మంచి గ్రిప్ తెచ్చుకొని ఉంటారు, బట్ వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడకపోవచ్చు, బట్ వాళ్ళు టెక్నికల్ సబ్జెక్ట్ తీసుకొని టెక్నికల్లో మంచిగా మీకు పాఠాలు చెప్తారు. అట్లని వాళ్ళకి రాదని కాదు, వాళ్ళకి సబ్జెక్ట్ ఈజీగా వస్తుంది. సో టెక్నికల్ అనేది ఒకసారి నేర్చుకుంటే లైఫ్ టైం గుర్తుంటుంది. డిప్లొమాలో టెక్నికల్ సబ్జెక్ట్ నేర్చుకున్నట్లయితే ఇంజనీరింగ్లో కూడా మీకు చాలా ఈజీ అవుతుంది. సో అలా చదువుకోగలను, నేను సాధించగలను అనుకుంటే కామ్గా వెళ్ళిపోయి డిప్లొమా జాయిన్ అవ్వండి. లేదు, నాకెందుకు ఈ హెడేక్, నాకు డిస్టర్బెన్స్ ఉన్నాయి, ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అండ్ పెద్దగా నేను కాన్సన్ట్రేట్ చేయలేను, ఏదో ఒకటైతే చాలు నాకు అనుకుంటే 10+2 అదే ఉంటుంది కదా, ఇంటర్ చదివేసుకొని తెలుగు మీడియంలో చదివేసుకొని దాని తర్వాత డిగ్రీలో చేయాలనుకుంటే డిగ్రీలో కూడా తెలుగు చేసుకోవచ్చు, లేదంటే ఇంగ్లీష్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. బట్ ఇక్కడ ఏమవుతుందంటే 10th క్లాస్ తర్వాత రావడం వల్ల ఆ బ్రెయిన్ మెచ్యూరిటీ లెవెల్ కొంచెం తక్కువ ఉండడం వల్ల మీకు ఇంగ్లీష్ అంతగా అర్థం కాకపోవచ్చు. సో
ఇంగ్లీష్ అర్థమవుతుంది, నేను ప్రాక్టీస్ చేయగలుగుతాను అనుకుంటే డిప్లొమా తీసుకోవచ్చు. సో ఎప్పుడైతే ఇంటర్ తర్వాత లేదంటే డిప్లొమా తర్వాత మీకు ఇంగ్లీష్ అనేది బై డిఫాల్ట్గా జనరల్ నాలెడ్జ్ ప్రకారం, అంటే అప్పటి నుంచి స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి కాలేజ్ ఎడ్యుకేషన్ వస్తారు కదా, సో ఆ ఇంగ్లీష్ అనేది ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. అట్లాగే ఎవరైతే డిప్లొమాలో ఇవన్నీ ఏం తెలియకుండా జాయిన్ అయిపోయి ఇంగ్లీష్ చదువుతూ ఉంటారో వాళ్ళకి బై డిఫాల్ట్ ఇంగ్లీష్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అన్నట్టు. ఇవన్నీ ఆలోచించుకునే వాళ్ళైతే, భయపడుతూ ఉన్న వాళ్ళైతే వాళ్ళు పైకి రాలేరు, సబ్జెక్టులు ఇన్ని పెట్టుకొని నెత్తినా డిప్లొమా డీటెయిన్ అవ్వడమో ఫెయిల్ అవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి ముందే డిసైడ్ అవ్వండి డిప్లొమా సబ్జెక్టు చదువుకోగలగాలి, చదువుతాను నేను బీటెక్ చేస్తాను అంటే వెళ్ళిపోండి కామ్గా డిప్లొమాలో, ఇంగ్లీష్ మీడియం ఉన్నా ఓకే. లేదంటే భయపడే అటు ఇటు కన్ఫ్యూజన్గా ఉన్నట్లయితే నియర్ బై మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నట్లే రీసెంట్గా డిప్లొమా చేసి ఉన్నట్లయితే వాళ్ళని అడిగి చదవగలమా లేదా, లేకపోతే ముందుకు వెళ్ళగలమా లేదా, ఎట్లుంటుంది మనకి మార్క్స్ వస్తాయా రావా, ఒకవేళ డిప్లొమా అయిపోయిన తర్వాత ఎట్లుంటుంది, ఇంగ్లీష్ అర్థమవుద్దా రాదా, సార్లు చెప్పే అర్థమవుద్దా రాదా అనేది తెలుసుకొని జాయిన్ అవ్వండి. సో నేను ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే, డిప్లొమా నుంచి ఇంజనీరింగ్ వెళ్ళాలి సాధించాలి అని అనుకుంటే తెలుగు వచ్చి తెలుగు మీడియం చదివినా ఇంగ్లీష్ మీడియం చదివినా డిప్లొమా కంప్లీట్ చేసేసుకోండి. బట్ మొదట్లోనే భయపడుతూ నేను ఇంగ్లీష్ చదవలేనేమో నా వల్ల కాదేమో ఇట్లా టెన్షన్ టెన్షన్గా ఉన్నట్లయితే ఎవరన్నా చేసిన వాళ్ళ దగ్గర చిన్న క్లారిటీ తీసుకొని తర్వాత ఇంటర్ జాయిన్ అవ్వాలి తెలుగు మీడియంలో లేదంటే డిప్లొమా కంటిన్యూ అవ్వాలని డిసైడ్ అవ్వండి. సో ఫైనల్గా చాయిస్ ఈజ్ యూర్స్. సో తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంకు భయపడే వాళ్ళు అయితే ఒకసారి ఆలోచించండి, ఇంటర్ తెలుగు మీడియంలో చేసి తర్వాత డిగ్రీ చేయాలనుకోవడం, లేదు ఐ కెన్ ప్రొసీడ్ అంటే డిప్లొమా జాయిన్ అవ్వండి, హ్యాపీగా ముందుకెళ్ళచ్చు. సో నా వీడియో మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. వచ్చినట్లయితే నా ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ కొట్టండి, ఫర్దర్ నోటిఫికేషన్ అన్ని ఇమీడియట్లీ వస్తాయి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుగుతాం, అప్పటివరకు బాయ్ బాయ్ గాయ్స్.